జగన్ తో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి బంధం తెగిపోయినట్లేనా? జగన్ విడుదలకు ముందు వైసీపీ తరపున వకాల్తా పుచ్చుకున్న సబ్బం హరిని వైసీపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. సబ్బం హరితో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ వైసీపీ నాయకులు బాహాటంగానే ఆయన్ను తప్పుపట్టడంతో సబ్బం హరికి జగన్ తో ఉన్న అనుబంధం తెగిపోయినట్లేనని అందరూ భావిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి సంబంధం కూడా అలాగే ఉంది. జగన్ జైల్లో ఉండగా పలుమార్లు ఆయనతో భేటీ అయిన సబ్బం హరి అటు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ జగన్ తో కూడా నేరుగా టచ్ లో ఉన్న ఏకైక నేతగా మిగిలారు. జగన్ కు బెయిల్ ఇచ్చే వారం రోజుల ముందు కూడా ఆయనతో సబ్బం హరి ములాఖాత్ అయ్యారు. అయితే జగన్ బెయిల్ విషయంతో పాటు కాంగ్రెస్ తో వైఎస్ఆర్ పొత్తు విషయంలో కూడా సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో చికాకు పుట్టించాయి. కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు పెట్టుకుందని సబ్బం హరి ప్రకటించడాన్ని జగన్ తీవ్రంగా పరిగణించారు. దీంతో పాటు జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా సబ్బం హరి ఎంపీ సీట్లు వదులుకోకపోవడం, సమైక్యేంద్ర విషయంలో కూడా రాజీనామా చేయకుండా రెండు పడవులపై కాళ్లు వేసే రాజకీయాలు చేస్తుండటంతో జగన్ శిబిరంలో అసహనాన్ని నింపాయి. తాజాగా సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్న వైసీపీ ఆయనకు చెక్ పెట్టాలని భావించింది. ఇందులో భాగంగా పార్టీ ఆదేశాలతో వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి సబ్బం హరిని తీవ్రంగా తప్పుబట్టారు. సబ్బం హరిపై జగన్ కు అపారమైన గౌరవం ఉండేదని, కాంగ్రెస్ గేమ్ ప్లాన్ లో ఆయన పావుగా మారుతూ అనవసరంగా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఆయనకు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సమంజసం కాదని శోభానాగిరెడ్డి తప్పుపట్టారు. ఈ రోజు సబ్బం హరి గారికి గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ ఎటువంటి సంబంధము లేదని స్పష్టం చేస్తా ఉన్నాము. ఇప్పుడు గాని ఇక మీదట గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సబ్బమరి గారికి సంబంధం లేదు. మొత్తం మీద వైసీపీ ఆవిర్భావం నుంచి ఇటు జగన్ తో టచ్ లో ఉంటూ అటు కాంగ్రెస్ లో కొనసాగుతున్న సబ్బమరి చివరకు రెంటికి చెడ్డ రాయబడిలా మారారు. తాజా పరిణామాలతో ఆయన ఇటువైపు తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తారనేది ఆసక్తిగా మారింది.